Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అర్ధరాత్రి చంద్రబాబు ఫోన్. మాజీ ఎమ్మెల్యే ఉరుకులు పరుగులు ఎందుకో తెలుసా? ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. పేరుకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికలే అయినా రాజకీయ పార్టీలు మాత్రం ఈ ఎన్నికలను సవాలుగా తీసుకుంటుంటాయి. ఇప్పటికే వచ్చిన మొదటి విడత ఫలితాల్లో అధికారంలో ఉన్న వైసీపీయే పైచేయి సాధించింది, అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా పంచాయతీ ఎన్నికలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర సంఘటన తిరుపతి సెగ్మెంట్ పరిధిలో జరిగింది. ఓ గ్రామంలో టీడీపీ మద్దతుదారులెవరూ నామినేషన్లు వేయకపోవడం గురించి తెలిసి వెంటనే మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. దీంతో హుటాహుటిన ఆ మాజీ ఎమ్మెల్యేతో పాటు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆ గ్రామానికి వెళ్లి టీడీపీ నేతలతో చర్చలు జరపడం గమనార్హం. తిరుపతి సెగ్మెంట్ పరిధిలో సెట్టిపల్లె ఏకైక పంచాయతీగా ఉంది. ఇక్కడ గత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు బత్తుల స్వప్న గెలిచారు. ఈ గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా 9 వార్డులు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లోకి, మిగిలిన 3 వార్డులు చంద్రగిరి సెగ్మెంట్ పరిధిలోకి వెళతాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ గ్రామంలో టీడీపీ ఆధిక్యం కనబరిచింది. చాలా ఏళ్లుగా ఈ గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న భూములకు ల్యాండ్ పూలింగ్ ద్వారా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తామని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ గ్రామాన్ని ఏకగ్రీవం చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే సెట్టిపల్లె గ్రామ సమస్యకు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే పరిష్కారం చూపుతూ జీవోను కూడా జారీ చేస్తామని, ఆ జీవో అమలు విషయంలో ఆలస్యం కారణంగానే సమస్య అలాగే మిగిలిపోయిందన్నది టీడీపీ నేతల వాదన. అయితే ఇక్కడ ఈ నెల 12వ తేదీ మాత్రమే నామినేషన్లకు ఆఖరు తేదీ. 11వ తేదీ వరకు కేవలం వైసీపీ సర్పంచ్, వార్డు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. టీడీపీ మద్దతుదారుల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ విషయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలిసింది. దీంతో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్కు ఫోన్లు చేసి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సెట్టిపల్లెలో నామినేషన్లు ఎవరూ వేయకపోవడం గురించి ఆరా తీశారు. దీంతో సుగుణమ్మ, నరసింహ యాదవ్ హుటాహుటిన ఈ నెల 11వ తేదీ రాత్రి సెట్టిపల్లెకు వెళ్లారు. గ్రామంలోని టీడీపీ మద్దతుదారులతో మాట్లాడారు. పార్టీ రహితంగా ఏకగ్రీవం అయితే పర్వాలేదని, అధికార పార్టీ తరఫున ఏకగ్రీవం అని ప్రకటిస్తే మాత్రం పోటీ పెట్టాల్సి వస్తుందని వారు వ్యాఖ్యానించారు. తమ మద్దతుదారులను బెదిరించి పోటీలో లేకుండా చేస్తున్నారని అన్నారు. మరి ఈ గ్రామంలో టీడీపీ మద్దతుదారులు నామినేషన్లు వేస్తారో లేక ఏకగ్రీవం అవుతుందో వేచి చూడాలి.